ఎంతో ఎమ్మిగా ఎంతో రుచిగా ఉండేటువంటి క్యారెట్ టమాటో సూప్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను కుక్కర్లో 2 మీడియం సైజ్ టమాటాలు, 2 క్యారెట్లు పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని, అవి తర్వాత ఒక 5 వెల్లు డబ్బులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇలాచి, ఒక చిన్న బేలీఫ్ వేసుకుని, సరిపడా వాటర్ వేసుకుని ఒక 3 విజిల్స్ వేపించేసుకుంటాం అండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా ప్యూరీలా చేసేసుకుని మనము ఫిల్టర్ చేసేసుకుంటామండి. ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏదైనా ఉక్క చెక్క లాంటిది ఏదైనా ఉంటే స్ట్రైనర్ లో ఉండిపోతుంది అనమాట. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ ఇదంతా కూడా చెక్క కిందకు వచ్చేస్తుంది. తర్వాత సూప్ గురించి ఈ విధంగా బాణాలు పెట్టేసుకుని ఒక చిన్న బటర్ క్యూబ్ యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము ఏదైతే ఫిల్టర్ చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకుంటామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ టమాటా బాయిల్ చేసుకున్నప్పుడు ఈవెన్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1/4 టీ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి వేసేసుకుంటామండి. తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. సూప్ అనేది మరీ పలచగా ఉండకూడదండి, అదేవిధంగా మరీ కాన్సన్ట్రేటెడ్ ఉండకూడదు. కరెక్ట్ అయిన క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. తాగడానికి చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవనిస్తామండి. మంచిగా బాయిల్ అయిపోయింది, ఇంకా వేడి వేడిగా మనం సర్వ్ చేయడమే. సూప్స్ ఎప్పుడు కూడా పొగలు కక్కుతూ ఉండగా తాగితేనే ఆ మజా ఉంటుందండి, చాలా ఎమ్మెగా ఉంటుంది. సర్వ్ చేసేటప్పుడు పైనిచ్చి చిన్న బటర్ క్యూబ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.